హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం అర్థమెటిక్ రీజనింగ్ ఇంపార్టెంట్ మోడల్స్ మనం చూద్దాం. ఇది నేవల్ డాక్టరేట్ అప్రెంటిస్ ఎగ్జామ్ విశాఖపట్నం, కార్వార్ మరియు ముంబై. చాలా ఇంపార్టెంట్ మోడల్స్ అండి ఇది. అండ్ నెక్స్ట్ అర్థమెటికే కాకుండా ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ టెన్త్ క్లాస్ మీద ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి కూడా ఈ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇది. మరియు ఇంకా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. అంటే ఇంపార్టెంట్ మోడల్స్ అనమాట ఇవి, అర్థమెటిక్ మోడల్స్. అది టాపిక్ వైజ్గా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ మ్యాథమెటిక్స్ చూస్తే, ఫస్ట్ నెంబర్ సిస్టమ్, ముఖ్యంగా ఐబీపీఎస్ క్లర్క్స్, అంటే ఇప్పుడు డిగ్రీ మీద రాసినా లేకపోతే టెన్త్ క్లాస్ మీద రాసినా లేకపోతే ఐటీఐ మీద ఎగ్జామ్ రాసినా, ఇప్పుడు అర్థమెటిక్ అనేది కామన్గా ప్రతి ఎగ్జామ్కి ఇవ్వటం జరుగుతుంది. ఆ అర్థమెటిక్లో ఒక 16-15 టాపిక్స్ ఉన్నాయి. ఈ టాపిక్ వైజ్గా మనం చూద్దాం ఇక్కడ ఎలాంటి మోడల్స్ అడగవచ్చు. అంటే ఇదే మోడల్ అడుగుతారని లేదు, నెంబర్ సిస్టమ్ నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ రావచ్చు. అలాగే నెంబర్ సిస్టమ్, ఫస్ట్ నెంబర్ సిస్టమ్ వచ్చేసరికి ఇక్కడ ది 3 times ది ఫస్ట్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ ఆడ్ ఇంటిజర్స్ ఈస్ 3 మోర్ దాన్ ది ట్వైస్ ది థర్డ్. వాట్ ఈస్ ద థర్డ్ ఇంటిజర్ అని అడిగారు. అంటే ఇక్కడ సొల్యూషన్ ఇచ్చారు ఇక్కడ ఏంటంటే, లెట్ ద 3 consecutive odd numbers ఏంటంటే x+1, x+3, x+5 = 3. దెన్ ట్వైస్ ది థర్డ్, ఇప్పుడు ట్వైస్ థర్డ్ దానికి ట్వైస్ అనమాట. అంటే 3 × x+1 = 2 × x+5 + 3. సో x = 10. అయితే ఇక్కడ మనం సొల్యూషన్ అనేది చేయటం కొంచెం కష్టం కాబట్టి నేను ఏంటంటే డైరెక్ట్గా టైప్ చేయడం జరిగింది. ఇక్కడ సెకండ్ నెంబర్ ఏంటి అనేది, సో హెన్స్ ది సెకండ్ నెంబర్ ఈజ్ 10+5 = 15. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకొని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఎక్స్ వాల్యూ 10 వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమిటి ఏంటంటే ఇక్కడ థర్డ్ ఇంటిజర్ ఏంటి అని అడిగితే x+1, x+3, x+5 థర్డ్. సో 10+5 = 15 అనమాట ఇది థర్డ్ ఇంటిజర్. అలాగే నెక్స్ట్ బోడ్మాస్ రూల్, ఇది ఏంటంటే ప్రతి ఎగ్జామ్కి, ఇక్కడనే కాదు ప్రతి ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ మోడల్ ఏంటంటే బోడ్మాస్ రూల్. అంటే బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్. చాలామంది ఇలాగా ఈ ఫార్మేట్లో గెచ్చేసరికి ఇలాగ ఫస్ట్ 105+206- ఇలా చేస్తారు. దీనికి ఒక ప్రొసీజర్ ఉన్నది. ఆ ప్రొసీజర్ ఏంటంటే బోడ్మాస్, అంటే ఇది ఒక ఫార్ములా లెక్క. ఫస్ట్ బ్రాకెట్స్ అని, తర్వాత డివిజన్ ఆఫ్ అని, తర్వాత డివిజన్ అని, తర్వాత మల్టిప్లికేషన్ అని, తర్వాత ఎడిషన్ అని, తర్వాత సబ్స్ట్రాక్షన్ అని ఒక ఫార్ములా అనేది ఉంది. ఇది ఏంటంటే ఇది ఒక ఆర్డర్లో మనం చేస్తేనే తప్ప ఇది కరెక్ట్ ఆన్సర్ అనేది మనం చేయలేము. ఇది అలాగని ఫస్ట్ ఇది ఫస్ట్ ఇటువైపు ఉంది కదా లేకపోతే ఇటువైపు ఉంది కదా అని మనం చేస్తే ఇది ఆన్సర్ అనేది ఖచ్చితంగా రాంగ్ అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే 105+206-1550 ఇలా చేసుకొని వెళ్ళిపోతారు. ఫస్ట్ ఏంటంటే బ్రాకెట్స్లో ఉండే చేయాలి, ఇలా బ్రాకెట్స్లో ఉండేది, తర్వాత ఆఫ్ అనే ఉంటే ఆఫ్ అని చేయాలి, తర్వాత డివిజన్ చేయాలి, తర్వాత ఈ డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత ఎడిషన్ చేయాలి, తర్వాత సబ్స్ట్రాక్షన్ చేయాలి. ఇది ప్రొసీజర్ అనమాట. ఇక బోడ్మాస్ రూల్ సెట్స్ అప్లై ది అంతిక ఇక్కడ ఇచ్చారు కదా. ఫస్ట్ స్టార్ట్ విత్ బ్రాకెట్స్, ఇక్కడ బ్రాకెట్స్ ఇచ్చారు కదా, బ్రాకెట్స్ పేరైతే 105+206. ఇక్కడ ఈ ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఉండేది మనం చేస్తే 311 వచ్చింది. నెక్స్ట్ యూ సమ్ నౌ రీడ్స్ 3011. ఇది ఇలా 311 తర్వాత ఈ వాల్యూస్ 550 ÷ 5² + 10 ఈ వాల్యూ రావటం జరిగింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే బ్రాకెట్స్ ఆఫ్ అనేది ఇక్కడ ఎక్కడ లేదు. అండ్ నెక్స్ట్ డివిజన్, నెక్స్ట్ ఆర్డర్ పవర్, నెక్స్ట్ పవర్స్ ఇచ్చారు కదా, పవర్స్ కూడా చేసుకోవాలి. నెక్స్ట్ పవర్స్ ఇక్కడ పవర్స్ ఇస్తే 5² = 25. రో ఎలా వచ్చిందంటే 311, 550, 25, 10. అండ్ నెక్స్ట్ డివిజన్, డివిజన్ అండ్ మల్టిప్లికేషన్, దేర్ ఈజ్ నో మల్టిప్లికేషన్, ఇక్కడ ఏం లేదు కాబట్టి డివిజన్. బట్ డివిజన్ ఏంటంటే 550/25, అంటే 550/25 = 22. అండ్ నెక్స్ట్ ఆల్ సమ్, ఇక్కడ నెక్స్ట్ వచ్చేది ఏంటంటే 311, 550/25, 22, 10. నెక్స్ట్ ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. ఆల్ త్రూ స్టిల్ లెఫ్ట్ ఎడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్, ర్యాంక్ ఈక్వల్ ఇస్ జస్ట్ ఇక్కడ లెఫ్ట్ టు రైట్. అంటే ఫస్ట్ ఎడిషన్ చేసాం కదా 311, నెక్స్ట్ ఎడిషన్ చేసిన తర్వాత ఎడిషన్ చేయొచ్చు, సబ్స్ట్రాక్షన్ చేయొచ్చు, డైరెక్ట్గా చేస్తే ఈ ఫైనల్గా ఆన్సర్ అనేది ఇక్కడికి వస్తుంది. సో బోడ్మాస్ రూల్లో మెయిన్
ఇక్కడ మనం చూసేది ఏంటంటే బ్రాకెట్స్ డివిజన్స్ మల్టిప్లికేషన్ ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ ఈ మోడల్ అనేది మ్యాక్సిమం పంచాయతీ సెక్రటరీ కానీ ఆర్ఆర్బి కానీ ఆర్పిఎఫ్ కానీ ప్రతి ఎగ్జామ్ కూడా ఈ 10th క్లాస్ మీద నుంచి డిగ్రీ వరకు ప్రతి ఎగ్జామ్కి ఈ మోడల్ అనేది బోర్డ్మాస్ రూల్ నుంచి మోడల్ అనేది రావటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇది ఏంటంటే మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి, ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, ఇదే మోడల్లో ప్రాక్టీస్ చేయండి, మీరు డెఫినెట్గా కరెక్ట్ ఆన్సర్ అనేది చాలా వరకు వస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది మిస్టేక్ చేసేది బోర్డ్మాస్ రూల్, ఎక్కువ మంది చాలామంది మిస్టేక్స్ చేస్తారు. అండ్ నెక్స్ట్ డెసిమల్ ఫ్రాక్షన్స్ వచ్చేసరికి వాట్ విల్ బి ద వెల్గర్ ఫ్రాక్షన్ ఆఫ్ 0.75 అంటారు. ఇక్కడ ఫ్రాక్షన్స్ వచ్చేసరికి ఫ్రాక్షన్స్ అంటే 3/4లో మార్చాలి, డెసిమల్స్ అంటే 3/4ని డెసిమల్స్ 0.75లో అలా డెసిమల్స్లో మార్చాలి. అసలు అది ఫ్రాక్షన్స్కి డెసిమల్స్కి ఉన్న తేడా. ఫ్రాక్షన్ నుంచి డెసిమల్కి మార్చడానికి 0.75 ఇక్కడ ఎన్ని ప్లేసెస్లో జీరోస్ ఉన్నాయంటే 1, 2, సో 2 ప్లేసెస్లో జీరోస్ ఉన్నాయి కాబట్టి 100 వస్తుంది. సో ఇది క్యాల్కులేషన్స్ చేస్తే 3/4 అనే వాల్యూ వస్తుంది, అది డెసిమల్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ ఎలా అడుగుతారంటే క్వశ్చన్స్ ఇక్కడ హెచ్సిఎఫ్ ఎల్సిఎం రిలేటెడ్ అడుగుతారు, లేకపోతే ఎల్సిఎం కామన్గా అడుగుతారు, లేకపోతే హెచ్సిఎఫ్ కామన్గా అడుగుతారు. అండ్ ఇక్కడ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆ 2 నెంబర్స్ ఆ 12 and 5040 5040 రెస్పెక్టివ్లీ. ఇఫ్ వన్ ఆఫ్ ది నెంబర్ ఈస్ 144 ఫైండ్ ది అదర్ నెంబర్ అని అడగవచ్చు. సాల్వ్ ది క్వశ్చన్ బై యూజింగ్ ఇక్కడ ఈ ఫార్ములా అనేది మీరు డెఫినెట్గా గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి రిలేటెడ్ ఫార్ములా ఏంటంటే ఇదే, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. అంటే ఇక్కడ ఏ నెంబర్స్ ఇక్కడ మీరు ఎలా ఉంటారు, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం 2 నెంబర్స్ అన్నారు, ఇక్కడ ఏ నెంబర్స్ ప్రొడక్ట్ చేయాలి, ఏ నెంబర్స్ అంటే ఏ నెంబర్స్ హెచ్సిఎఫ్ ఏ నెంబర్ ఎల్సిఎం అనేది కూడా మనకి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే క్లారిటీగా చూసుకోండి, ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్, ఇక్కడ రెస్పెక్టివ్ వన్ ఆఫ్ ది నెంబర్ ఇక్కడ చూడండి, వన్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ 144 అండ్ అదర్ నెంబర్ అంటే ఇక్కడ మనం నెంబర్ కనుక్కోవాలని మనకు అర్థమైపోయింది. సో ఇక్కడ నెంబర్ని మనం ఫిక్స్ చేసుకోవాలి అదర్ నెంబర్. ఇక్కడ క్లారిటీగా ఇచ్చారు చూసారు, ది హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్ అంటే హెచ్సిఎఫ్ నెంబర్ 1 ఎల్సిఎం నెంబర్ 1 అనేది మనం అర్థం చేసుకుంటాం. అండ్ ఇఫ్ వన్ ఆఫ్ ది నెంబర్ ఒక నెంబర్ 144 అంటే అది ఏ నెంబర్ అనేది మనకు తెలియదు, సో ఇంకో నెంబర్ని ఎక్స్ అని అనుకుంటాం. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం, ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఈక్వల్స్ టు 12 × 5040, సో 12 × 5040. అండ్ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే 12 × 5040 / 144 ఇది క్యాలిక్యులేట్ చేస్తే 420 వస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ వస్తాయి. రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్లో ఇక్కడ ఇది కొంచెం ఈజీగా అంటే ఇచ్చారు కానీ ఇప్పుడు థర్డ్ ప్రపోర్షనల్ ఏంటి, ఫోర్త్ ప్రపోర్షనల్ ఏంటి, లేదా సెకండ్ ప్రపోర్షనల్ ఎలా ఫైండ్అవుట్ చేయాలి అని కూడా అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒక 100 రూపాయలు ఇచ్చి ముగ్గురు పంచుకోండి, 50-50 అంటే ఒక రేషియో ఇచ్చి పంచుకోండి అని ఇస్తారు. లేదంటే ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరు ఉండి ఒకరు 25% ఒకరు 75% పంచుకోండి అని అంటారు. అంటే అది రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ ఇంకా డెప్త్గా వెళ్తే పర్సంటేజ్ రిలేటెడ్తో అడిగే క్వశ్చన్స్ ఉంటాయి. ఇది బేసిక్ క్వశ్చన్స్ కాబట్టి ఫోర్త్ ప్రపోర్షనల్ ఏంటి అని అడుగుతున్నారు, 2, 3, 6 అండ్ నెక్స్ట్ వాల్యూ ఏంటి అని. అంటే 2:3 అండ్ నెక్స్ట్ 6:x అని పెట్టుకుంటే 2/3 = 6/x, ఇలాగ ఎక్స్ వాల్యూ నెక్స్ట్ 9 అలా ఫైన్ అవుట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ పర్సంటేజ్ వచ్చేసరికి ఇఫ్ వై ఎక్సీడ్స్ ఎక్స్ బై 20% దెన్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ వై బై ఎంత అంటున్నారు. వై ఎక్సీడ్స్ ఎక్స్ అంటే ఎక్స్ కన్నా వై పెద్దది, ఎంత 20% పెద్దది, దెన్ ఎక్స్ అనేది వై కన్నా ఎంత తక్కువ అని అడుగుతున్నారు. అంటే ఎక్స్ ఈక్వల్స్ టు 100y అంటే 100y ఈక్వల్స్ టు 120 అంటే 20% ఎక్సెస్ కాబట్టి 120 ఎక్సెస్ అని పెట్టుకున్నప్పుడు, అదే లెస్ అయితే 100 - 20 = 80 వేసుకుంటాం ఇక్కడ. సో 120కి 20% అయితే 100కి ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నారు. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఈ ఆన్సర్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ టాపిక్స్ ఇంకా చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో
చూద్దాం. ప్రజెంట్ ఏంటంటే ఈరోజు మనం డెఫినెట్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే బాడ్మస్ రూల్ అనేది డెఫినెట్గా నేర్చుకోవాలి. మీరు ప్రాక్టీస్ చేయండి, హండ్రెడ్స్ ఆఫ్ ఒక 10-20 సమ్స్ మీరు చేస్తే మీరు కంపల్సరీగా ఒక్క క్వశ్చన్ అనేది డెఫినెట్గా రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ డెసిమల్ ఫ్రాక్షన్స్, ఫ్రాక్షన్స్ నుంచి డెసిమల్స్ చేయడం, డెసిమల్స్ నుంచి ఫ్రాక్షన్స్ చేయడం నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, ఇది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్, ప్రతి ఎగ్జామ్ కూడా అడగడం జరుగుతుంది. దీని ఫార్ములా ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. ఈ ఫార్ములా ఒకటి గుర్తుంచుకోండి, మ్యాక్సిమం సమ్స్ అన్ని ఇదే దీని మీద ఇస్తారు. ఒక్కొక్కసారి హెచ్సిఎఫ్ ఇవ్వకుండా 2 నెంబర్స్ ఇచ్చి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటారు, లేకపోతే ఎల్సిఎం ఇవ్వకుండా 2 నెంబర్స్ ఇచ్చి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటారు. ఏదైనా కానీ ఇదే ఫార్ములా మీరు బేస్ చేసుకోవాలి. ఇందులోనే మీకు చేంజింగ్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ రేషియోస్ అండ్ ప్రొపోర్షన్స్ కూడా ఇలాగే ఉంటుంది, ఫోర్త్ ప్రొపోర్షనల్ లేదా థర్డ్ ప్రొపోర్షనల్ లేకపోతే రిలేటెడ్ టు డైస్ కానీ లేకపోతే పర్సంటేజెస్ కానీ ఇవ్వటం జరుగుతుంది. సో ఇది నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ మెన్సులేషన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏంటంటే చాలా ఎక్కువ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ యూట్యూబ్లో మన వీడియోస్ పెట్టడానికి ఎక్కువ టైము లేదు. సో తక్కువ టైంలోనే మనం చేయాలి, ఏదైనా తక్కువ టైంలోనే చేయాలి కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఇది పెడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా పెడుతూ ఉంటాను. బాయ్ బాయ్.